వాటర్ ఎగ్స్ అంటే ఏంటి, ఇవి మన మొక్కలకి హాని కలిగిస్తాయా లేదా మేలు చేస్తాయా, ఈరోజు చూద్దాం. అందరికీ నమస్కారం, నేను పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్ మొక్కలతో మనం. ఇవి చూడ్డానికి తెల్లగా వాటర్ బాల్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఇవి ఏమైనా ఇన్సెక్ట్ ఎగ్స్ పెట్టాయా అని భయపడుతూ ఉంటాము. కానీ మీరు ఎటువంటి భయం పెట్టుకోకండి, ఎందుకంటే ఇది మన మొక్క తన అంతటి తనే క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఒక బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఇలా చేయడం ద్వారా డిజీజ్ రెసిస్టెన్సు మరియు ప్లాంట్ న్యూట్రిషన్ కూడా అవి పెంచుకుంటాయి. ఇవి జనరల్గా ఆకులపైన ఇలా లేత కొమ్మలపైన కనిపిస్తూ ఉంటాయి. నా గార్డెన్లో అయితే నేను గోంగూర ఆకులపైన అలాగే ఇలా తమలపాకపైన నోటీస్ చేశాను. నాకు తెలియక ఫస్ట్లో ఆకులను పీకి పడేశాను, తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, దాల్చిన చెక్క పొడి అలాగే పుల్లటి మజ్జి కూడా వీటికి స్ప్రే చేశాను, కానీ నాకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు. తర్వాత నేను వీటి గురించి కొంచెం వెతికి తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇది ఒక బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఇలా వచ్చిందంటే మీ ప్లాంట్ చాలా హెల్తీగా ఉందన్నమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న తమలపాకు మొక్క. నాకు తెలియక ఇదొక పెస్ట్ అటాక్ ఏమో అని అనుకొని ఆకులన్నీ తెంపి పడేశాను. ఈ విషయం తెలుసుకున్నాక ఇదొక బెనిఫిషియల్ బ్యాక్టీరియా అని ఎటువంటి భయం లేకుండా జస్ట్ ఆకుల్ని క్లీన్ చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను. నాలాగే చాలామంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారని నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వాటర్ ఎగ్స్ బెండ మొక్కలపైన కూడా వస్తాయట, నేనైతే ఇంక ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒకవేళ వస్తే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవి ఆకులపైన ఆకుల కింద ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, జస్ట్ చేత్తో ఇలా క్లీన్ చేస్తే పోతాయి. మీరు పూజలు వాడుకునేటప్పుడు అయితే వాటర్తో క్లీన్ చేసి పూజలు వాడుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. బాయ్.